ప్రేక్షకులకి నమస్కారము. నేను జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని యోగాలయం నుండి. యోగాలయం కార్యక్రమానికి స్వాగతము, సుస్వాగతము. 5వ రోజు యోగాలయ కార్యక్రమంలో ఈరోజు ఆసనాలు మనం ఒకసారి చూస్తాము. మనం ఇప్పటిదాకా పర్వతాసనం చూసాము, తాడాసనం చూసాము, త్రికోణాసనం చూసాము, వీరభద్రాసనం చూసాము. సో ఆసనాలు చేసేటప్పుడు సూక్ష్మ వ్యాయామాలు కంపల్సరీ చేయాలని చెప్పుకున్నాము. సో మనము ప్రీవియస్ ప్రోగ్రాంలో నిలబడి స్టాండింగ్ వార్మప్ చూసాము. సో నిలబడుకొని ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలా వార్మప్ చేయాలనేది చూసాం. ఈరోజు కింద కూర్చొనే మనం వార్మప్ని, బాడీని ఎలా వార్మప్ చేయాలో చూద్దాం. సో నెమ్మదిగా మీ కాళ్ళని ముందుకు స్ట్రెచ్ చేసేసుకోండి. ఎక్కడైతే కూర్చున్నారో, ఎప్పుడు కూడా యోగా అండి ఒక మ్యాట్ యూజ్ చేయండి. మ్యాట్ కాకపోతే లావుపాటి దుప్పటి జారకూడదు, లావుపాటి దుప్పటిని యూజ్ చేయండి. నేల మీద ఎందుకు చేయొద్దు అని అంటారు అంటే, ఒకటి ఎనర్జీస్ని కన్జర్వ్ చేయడానికి, సెకండ్ వన్ మనకేమి ఇంజురీస్ అవ్వకుండా ఉండడానికి. ఇంజురీస్ లేకుండా మనం చేసే ఆసనాల యొక్క బెనిఫిట్ మనకి రావాలి, కానీ ఆసనాల వల్ల వేరే ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు. ఆ ఉద్దేశంతో కంపల్సరీ ఏదో ఒక మ్యాట్ యూజ్ చేయండి. మ్యాట్ కాకపోయినా లావుపాటి ఖాదీ దుప్పటి ఉన్నా, ఖాదీతో తయారు చేసిన క్లాత్ ఉన్నా ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. సో మీ లెగ్స్ని స్ప్రెడ్ చేసుకోండి, కాళ్ళని ముందుకు చాపారు. సో రెండు చేతుల్ని ఇలా వెనక్కి పెట్టేసుకోండి. సో కొద్దిగా లైట్గా వెనక్కి వాలండి, వాలి మీ యాంకిల్స్ అంటే మీ మడమల్ని ఇలా లూజ్గా కదిలించాలి. జస్ట్ వెరీ లూజ్లీ వార్మప్ అటు ఇటు, సో దాట్ యువర్ యాంకిల్స్ విల్ గెట్ యాంకిల్ జాయింట్స్ అండ్ యాంకిల్స్ విల్ గెట్ వార్మప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్, ఇప్పుడు సెకండ్ వేరియేషన్. సో మీ మడమల్ని కుడి నుండి ఎడం వైపుకి తిప్పాలి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఎడం వైపు నుంచి కుడి వైపు తిప్పుదాం. 1, 2, 3, 4, 5. రైట్, ఇప్పుడు ముందుకి స్ట్రెచ్ చేయండి, అలాగే వెనక్కి తిప్పండి. జస్ట్ స్ట్రెచ్ యువర్ యాంకిల్స్ ఫార్వర్డ్, అగైన్ టేక్ యువర్ యాంకిల్స్ బ్యాక్, స్ట్రెచ్ దెమ్ ఫార్వర్డ్ బ్యాక్ ఫార్వర్డ్, అలానే ఉంచండి. 1, 2, 3, 4, 5. అలా వెనక్కి తీసుకెళ్ళండి. 1, 2, 3, 4, 5. ముందుకు తీసుకువెళ్ళండి, యాంకిల్స్ని బాగా ముందుకు స్ట్రెచ్ చేయండి. మీ పాదాలని ముందుకు స్ట్రెచ్ చేయాలి, మీ కాలి వేళ్ళు నేలకి టచ్ అయ్యాలి అన్నట్టుగా స్ట్రెచ్ చేయండి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు మీ యాంకిల్స్ని వెనక్కి తీసుకోండి, లిఫ్ట్ యువర్ హీల్స్ అప్. 1, 2, 3, 4, 5. డన్. ఇప్పుడు ఏం చేయండి అంటే కాలి వేళ్ళని లోపల వైపుకి తిప్పండి, అలాగనే వెనక్కి, బ్యాక్ సైడ్, అవుట్ సైడ్, ఇన్ అండ్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్. ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళు దగ్గర చేసేసుకోండి. చేసుకొని కాలి వేళ్ళని ఒక్కటే మడుస్తూ ఓపెన్ చేయాలి. నౌ బెండ్ యువర్ ఫీట్ అండ్ ఓపెన్ అప్, ఓపెన్ అప్ అండ్ క్లోజ్, ఓపెన్ అప్ అండ్ క్లోజ్, ఓపెన్ అప్ అండ్ క్లోజ్. రైట్, నెక్స్ట్ నౌ పల్స్ యువర్ నీస్. మీ నీస్ ఏవైతే ఉన్నాయో పల్స్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నౌ ఇప్పుడు దాకా మీరు గమనించుంటే యాంకిల్స్కి సంబంధించి చేసాం, మడమలకి చేసాం. ఇప్పుడు మనం నీ జాయింట్ దగ్గరికి వద్దాం. సో నెమ్మదిగా మీ పాదాన్ని అంటే మీ మోకాల్ని ఇలా వంచుతూ పాదాన్ని దగ్గరికి చేసి స్ట్రెచ్ చేయడం. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, స్లోలీ డౌన్. ఎడం వైపు నెమ్మదిగా బెండ్ యువర్ నీ, స్ట్రెచ్ అవుట్, బెండ్ స్ట్రెచ్ అవుట్, బెండ్ స్ట్రెచ్ అవుట్, బెండ్ స్ట్రెచ్ అవుట్, స్లోలీ డౌన్. రైట్, నీస్ది ఒక వేరియేషన్ చేసాము. సెకండ్ వేరియేషన్లోకి వెళ్దాం. సెకండ్ వేరియేషన్లో ఏమి లేదు, మీ కుడి పాదాన్ని ఎడమ తొడ మీద పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఎడమ చేతితో పట్టుకోండి ఇలా. ఇప్పుడు కుడి చేత్తో మీ నీని పైకి లిఫ్ట్ చేయండి, స్లోగా కిందకి తీసుకురండి. అగైన్ పుల్ అప్ అండ్ పుష్ యువర్ నీ డౌన్,
గులాబ్ పుష్ యువర్ నీ డౌన్, గులాబ్ పుష్ యువర్ నీ డౌన్, గులాబ్ 1 2 3 4 5 పుష్ యువర్ నీ డౌన్, 1 2 3 4 5 రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం, మీ ఎడమ పాదాన్ని కుడి తొడ మీద ఉంచండి. సో స్లోగా ఎడమ మోకాల్ని పైకి లిఫ్ట్ చేయండి, శ్వాస వదులుతూ కిందకి తీసుకెళ్ళండి. ఇన్హేల్ లిఫ్ట్ యువర్ నీ అప్, ఎగ్జేల్ స్లోలీ డౌన్. ఇన్హేల్ లిఫ్ట్ యువర్ నీ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ లిఫ్ట్ యువర్ నీ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ లిఫ్ట్ అప్, 1 2 3 4 5 ఎగ్జేల్ డౌన్, 1 2 3 4 5 రైట్, రిలాక్స్. మూడవది జస్ట్ కుడి కాలుని ఇలా వంచండి, వంచాక దీన్ని ఇలా పైకి కింద కనాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్, 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇప్పుడు సుఖాసనంలో కూర్చోండి. మడమలకి చేశారు, నీస్కి చేశారు, ఇప్పుడు హిప్ జాయింట్స్ దగ్గరికి వచ్చాము. సో మీ ఎడమ చేతిని కుడి మోకాల దగ్గరికి ఉంచండి. మీ కుడి చెయ్యి వెనక వీపు వెనక పెట్టండి. బాడీని వెనక్కి వాల్చొద్దు, జస్ట్ హ్యాండ్ ఇలా వెనక్కి పెట్టాము, బాడీని ట్విస్ట్ చేస్తూ వెనక్కి చూడండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ముందుకు చూడండి, శ్వాస వదులుతూ ఎడమ వైపుకు తిప్పండి శరీరాన్ని, వెనక్కి వాలొద్దు. 1 2 3 4 5 ఇన్హేల్ అప్, ఎగ్జేల్ టువర్డ్స్ ది రైట్. 1 2 3 4 5 ఎగ్జేల్ ఫ్రంట్, ఇన్హేల్ టువర్డ్స్ ది లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5 ఇన్హేల్ లుక్ ఫ్రంట్, రిలాక్స్. సో ఒక వేరియేషన్ చేసాం, సెకండ్ వేరియేషన్ చేద్దాం. మీ ఎడమ చేయిని కిందకు ఉంచండి, శ్వాస తీసుకుంటూ కుడి చేయిని పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా ఎడం వైపు వాలండి, నడుమును ఒక్కటే సాగదీయండి. 1 2 3 4 5 ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేయి తీసుకెళ్ళండి పైకి, ఎడమ చేయి, శ్వాస వదులుతూ కిందకి తీసుకురండి. 1 2 3 4 5 అప్ డౌన్. ఇంకొకసారి ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ కుడి చేయి పైకి తీసుకువెళ్ళండి, శ్వాస వదులుతూ ఎడం వైపుకు వాలండి. మీరు కావాలి అని అనుకుంటే మీ చేతిని ఎంత దూరం అయితే అంత దూరం తీసుకెళ్ళొచ్చు. యూ క్యాన్ ఈవెన్ బెండ్ యువర్ ఎల్బో డౌన్. 1 2 3 4 5 ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. లెఫ్ట్ సైడ్, శ్వాస తీసుకుంటూ ఎడమ చేయి పైకి తీసుకెళ్ళండి, శ్వాస వదులుతూ వంచండి శరీరాన్ని. 1 2 3 4 5 ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. సో మడమలకి చేసాము, నీ జాయింట్స్కి చేసాము, హిప్ జాయింట్స్కి చేసాము, ఇప్పుడు షోల్డర్స్ దగ్గరికి వచ్చాం. సో వీ విల్ డూ వార్మప్ ఫర్ అవర్ షోల్డర్స్. ఇన్హేల్ స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్ ఫ్రంట్, ఎగ్జేల్ వైడ్ ఓపెన్ యువర్ ఆర్మ్స్. ఇన్హేల్ బ్రింగ్ దెమ్ క్లోజర్, ఎగ్జేల్ స్లోలీ ఓపెన్ అప్ యువర్ ఆర్మ్స్. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్ స్లోలీ డౌన్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. నౌ ఇన్హేల్ రేజ్ యువర్ ఆర్మ్స్ అప్, ఎగ్జేల్ టర్న్ యువర్ పామ్స్ అవుట్వర్డ్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ రేజ్ యువర్ ఆర్మ్స్ అప్, ఎగ్జేల్ టర్న్ యువర్ పామ్స్ అవుట్వర్డ్స్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ రేజ్ యువర్ ఆర్మ్స్ అప్, ఎగ్జేల్ టర్న్ యువర్ పామ్స్ అవుట్వర్డ్, బ్రింగ్ దెమ్ డౌన్. ఇన్హేల్ రేజ్ యువర్ ఆర్మ్స్ అప్, ఎగ్జేల్ స్లోలీ బ్రింగ్ దెమ్ డౌన్, రిలాక్స్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ పెయిన్, ఇది చేసేటప్పుడు షోల్డర్స్లో ఏమాత్రం ఇబ్బందిగా అనిపిస్తే జస్ట్ మీ షోల్డర్స్ని పైకి కిందకి ఇలా అనండి. రైట్, నౌ వీ విల్ గో ఫర్ ది నెక్ జాయింట్. నెక్ జాయింట్కి చేద్దాం. సో మీ ఎడమ చేయిని వెనక్కి పెట్టేసుకోండి, కుడి చేత్తో మీ మెడని ఇలా పట్టుకోండి, శ్వాస తీసుకోండి,
శ్వాస వదులుతూ కుడివైపుకు వంచండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ మళ్ళీ వంచండి. ఇన్హేల్, ఎగ్జేల్, బ్రింగ్ యువర్ నెక్ డౌన్. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, స్లోలీ అప్ డౌన్. ఇప్పుడు కుడి చేయి వెనక్కి తీసుకెళ్ళండి, ఎడమ చేయి పెట్టండి తల దగ్గర. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మెడను వంచండి. అగైన్ ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. స్లోలీ రిలాక్స్. రైట్, సెకండ్ వేరియేషన్కి వెళ్దాం. వీపు నిటారుగా ఉంచండి. టక్కి వచ్చి నీన్ అంటే మీ గడ్డం ఏదైతే లోపలికి తీసుకుంది, టక్కి వచ్చి నీన్. నౌ రిలీజ్ యువర్ చిన్. టక్కి వచ్చి నిన్ వోట్స్, రిలీజ్. 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 సో ఇప్పుడు దాకా మనము మన బాడీకి వామప్ కూర్చొని ఎలా చేయొచ్చో చేసాము. యాంకిల్స్కి చేసాము మేజర్ జాయింట్, నీ జాయింట్స్ చేసాము, హిప్ జాయింట్స్ చేసాము, షోల్డర్ చేసాము, నెక్ జాయింట్ చేసాము. ఇప్పుడు మనము ఈరోజు నెక్స్ట్ చేయబోయే ఆసనము పడుకొని చేసే ఆసనాలు చూద్దాము. సో అందులో ముందుగా భుజంగాసనం, వెరీ ఫండమెంటల్ ఆసన, భుజంగాసనం చేద్దాము. సో భుజంగాసనం చేయాలి అని అంటే మనము బోర్లా ఇలా పడుకోవాలి. సో బోర్లా పడుకొని మన రెండు చేతులు ఫస్ట్ ఏ ఆసనాలైనా బోర్లాలో చేయాలి అని అన్నప్పుడు మనము ఇలా రిలాక్స్ అవ్వాలి. ఇది స్టార్టింగ్ పొజిషన్ అనుకోండి. దీని పేరు యాక్చువల్లీ మకరాసనం. ఈ స్టార్టింగ్ పొజిషన్ని మకరాసనం అని అంటారు. మకరము అంటే క్రొక్కడే. సో ఇది చేసేటప్పుడు మీ కుడికాలు కుడివైపు ఉండాలి, ఎడమ పాదం ఎడమ వైపు ఉండాలి, కాళ్ళ మధ్య ఎడంగా ఉండాలి. అంటే మీ మడమలు ఏవైతే ఉన్నాయో మడమల మధ్య మంచి డిస్టెన్స్ ఉండాలి, ఎక్కువ డిస్టెన్స్ ఉండాలి మడమల మధ్య. కాలివేలు బయటికి చూస్తున్నట్టుగా ఉండాలి, కాలివేలు లోపలికి ఉండకూడదు, బయటికి చూస్తున్నట్టుగా ఉండాలి. మీ గడ్డాన్ని మీ అరచేతులు ఇలా తిప్పించి, అరచేతుల్ని తిప్పించి దీని మీద ఇలా పెట్టుకొని, ఐదర్ యూ క్యాన్ ప్లేస్ యువర్ చీక్స్ అంటే ఇలా అయినా పడుకోవచ్చు, లేదు అనంటే మెడని ఇలా తిప్పైనా పడుకోవచ్చు. ఇది మకరాసనము, క్రొకడైల్ పోజ్. ఒక సెకండ్ పాటు శ్వాస తీసుకొని శ్వాస వదలండి. ఇన్హేల్, ఎగ్జేల్. ఇన్హేల్, ఎగ్జేల్. ఇన్హేల్, ఎగ్జేల్. నౌ వి విల్ కమ్ ఫర్ భుజంగాసన. సింపుల్ వేరియేషన్స్లో నుంచి అడ్వాన్స్డ్ వేరియేషన్లోకి, భుజంగాసనంలోకి వెళ్దాము. సో ముందుగా మకరాసనంలో రెండు పాదాలు అటు ఇటు ఉంటాయి కదా, దగ్గరికి చేసుకోండి. బ్రింగ్ బోత్ లెగ్స్ టుగెదర్. రెండు పాదాలు చక్కగా దగ్గరికి చేసుకోండి. వీళ్ళు చేస్తుంటారో నేను చెప్తాను, మీరు గమనించండి. ఏ బాడీ పార్ట్ని మనం యాక్టివ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ భుజంగాసనము ఎల్బోస్ మీద చేద్దాం. సో కీప్ యువర్ ఎల్బోస్ ఇన్ ఫ్రంట్, కీప్ యువర్ ఎల్బోస్. సరళ భుజంగాసనం చేయబోతున్నాం. కీప్ యువర్ ఎల్బోస్ ఇన్ ఫ్రంట్. Right, bring both legs together. Now broad open your chest. మీ ఎల్బోస్ ఎప్పుడు ఎలా ఉండాలి అని అంటే మీ ఎల్బోస్ అనేవి మీ షోల్డర్ లెంత్లా, మీ షోల్డర్ లెంత్ అంటే మన భుజాల కొలత ఎంత ఉంటాయో మీ ఎల్బోస్ లెంత్ కూడా అంతే ఉండాలి. మీరు ప్లేస్ చేసినప్పుడు కరెక్ట్ మీ షోల్డర్ జాయింట్ కిందే ఎల్బో జాయింట్ ఉండాలి. మీ షోల్డర్ జాయింట్ కిందే ఎల్బో జాయింట్, ఈ షోల్డర్ జాయింట్ కిందే ఎల్బో జాయింట్. ప్లస్ ఇవి ముందుకు వెళ్ళకూడదు. మీ ఎల్బోస్ అనేవి మీ షోల్డర్ క్రాస్ చేసి ముందుకు వెళ్ళకూడదు, క్రాస్ చేసి లోపలికి రాకూడదు. ఈ కరెక్షన్ చేసుకోవాలి. సెకండ్ వన్, మీ థ్రోట్ని బాగా పైకి స్ట్రెచ్ చేయాలి. సో యువర్ థ్రోట్ షుడ్ బి యాక్టివేటెడ్, సో దట్ థైరాయిడ్ గెట్స్ యాక్టివేటెడ్. ముందుకు చూస్తూ ఉండాలి. ఇంకొకటి,
మీ బొడ్డు పైన శరీరం అంటే అప్పర్ బాడీ ఫ్రమ్ యువర్ నావెల్ రీజన్, బొడ్డు పైన శరీరాన్ని పైకి చూస్తున్నట్టు అంటే పైకి స్ట్రెచ్ చేస్తున్నట్టు ఉండాలి. బొడ్డు కింద శరీరం అంటే లోయర్ బాడీ పార్ట్ని నేల మీదకి ప్రెస్ చేయాలి, నేల మీదకి బాగా ఆంచాలి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు అప్పర్ బాడీ పార్ట్ పైకి చూస్తూ ఉంటుందో, లోయర్ బాడీ పార్ట్ని కిందకి ప్రెస్ చేస్తూ ఉంటారో, మీకు ట్రాక్షన్ అనేది ఇక్కడ కలుగుతుంది. మీ లోయర్ బ్యాక్లో ఇక్కడ మీకు స్ట్రెచ్ని మీరు గమనిస్తారు కరెక్ట్గా చేస్తే. ఈ స్ట్రెచ్ అనేది లోయర్ బ్యాక్ పెయిన్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో, అంటే నడుము నొప్పితో దీర్ఘకాలంగా నడుము నొప్పితో ఉండే వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా చేస్తే మీకు 1 మంత్లో మంచి బెనిఫిట్ అనేది కనిపిస్తుంది. అలాగే సీట్లో కూర్చొని చాలామందికి నడుము నొప్పి వస్తూ ఉంటుంది, అంటే డెస్క్ మీద కూర్చునే వాళ్ళు కూడా ఈ భుజంగాసనాన్ని చేయొచ్చు. సో ఇందులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. ఒకటి, పోస్చరల్ ప్రాబ్లం కరెక్ట్ అవుతుంది. సెకండ్, థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మీరు పైకి స్ట్రెచ్ చేశారు కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం అనేది కరెక్షన్ అవుతుంది. మూడవది, వెన్ యూ లుక్ అప్ మీరు పైకి చూస్తూ దృష్టిని పైకి కేంద్రీకరించినప్పుడు యూ క్యాన్ ఇంప్రూవ్ యువర్ కాన్సన్ట్రేషన్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నౌ స్లోలీ ఎగ్జేల్, బ్రింగ్ యువర్ బాడీ డౌన్, రిలాక్స్ ఇన్ మకరాసన. మకరాసనలో రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్, ఎగ్జేల్. ఎప్పుడు మకరాసనం ఇందాక చెప్పినట్టు చూడండి, పాదాలు అటు ఇటుగా ఉండాలి. సో రైట్ లెగ్ ఫీట్ పాయింటింగ్ రైట్ సైడ్, లెఫ్ట్ లెగ్ ఫీట్ పాయింటింగ్ అవుట్ సైడ్. Now, we will do second attempt of same bhujangasana, elbow bhujangasana, sarala bhujangasana. Malli inkokkasari sarala bhujangasana cheddamu. Nemmadiga elbows place loki techeseyandi. Shoulder joints kinda mee elbow joints anevi raavali. మీకు ఈ వంపు అనేది కంపల్సరీ రావాలి. ఈ వంపు రావాలి అంటే నాభి పైన శరీరాన్ని పైకి లాగుతూ ఉండాలి, నాభి కింద శరీరాన్ని ఇంక్లూడింగ్ యువర్ జెనిటల్ ఆర్గన్స్ దే షుడ్ బి ప్రెస్డ్ టువర్డ్స్ ది ఫ్లోర్ అండ్ యువర్ చెస్ట్ షుడ్ బి వైడ్ ఓపెన్, యువర్ థ్రోట్ షుడ్ బి స్ట్రెచ్ అండ్ లుక్అప్. దిస్ ఈజ్ సరళ భుజంగాసన. ఇన్ దిస్ సరళ భుజంగాసన గో టు ఎన్ అదర్ వేరియేషన్, బ్రింగ్ యువర్ ఎల్బోస్ టుగెదర్. ఎల్బోస్ కొద్దిగా ముందు తీసుకురండి. రైట్, రెండు చేతులు ఇలా ఉంచండి. ఇది కూడా సరళ భుజంగాసనమే. ఈ సరళ భుజంగాసనంలో మీ ఎల్బోస్ కొద్దిగా ఇంకొద్దిగా ముందుకు తీసుకురావాలి. మీ రెండు ఎల్బోస్ దగ్గరికి చేర్చి మీ గడ్డాన్ని అరచేతుల మీదకి పెట్టి రెండు పాదాలు వీలైనంత వరకు దగ్గరికి పెడితే ఇది కూడా భుజంగాసనమే. కొన్ని చోట్ల దీన్ని నిర్మలంబ ఆసనం అని కూడా అంటారు. ఇది కూడా చాలా సరళంగా, సరళ భుజంగాసనం అంటే ఈజీగా చేసే పోస్చరు. ఇది కూడా రెగ్యులర్గా అది చేయగలిగితే అది చేయండి, లేదు అంటే ఇది. రెండు కూడా సేమ్ బెనిఫిట్స్, సేమ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఇందులో కూడా మీకు థైరాయిడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దిస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ పోస్చరల్ ప్రాబ్లమ్స్, లోయర్ బ్యాక్ ప్రాబ్లమ్కు హెల్ప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్ అండ్ రిలాక్స్ ఇన్ మకరాసన. నెమ్మదిగా మకరాసనంలోకి రిలాక్స్ అవ్వండి. ఈరోజు మనము సరళ భుజంగాసనము, భుజంగాసనంలోని వెరీ ఫండమెంటల్ పోస్చర్ సరళ భుజంగాసనం చూసాము. ఇది అందరూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయకూడని వాళ్ళంటూ లేరు. ఎవరైనా రీసెంట్గా సర్జరీ చేస్తేనే చేయకూడదు, అదర్వైజ్ ప్రతి ఒక్కరు హ్యాపీగా చేయొచ్చు. కింద పడుకోలేని వాళ్ళు ఎవరైతే కిందకి, అంటే కింద పడుకోని కదా చేయాల్సింది, పడుకోలేని వాళ్ళు, కింద కూర్చోలేని వాళ్ళు, మీ దగ్గర హార్డ్ బెడ్ ఉంటే, బెడ్ మీద పరుపు లేకుండా హ్యాపీగా చిన్నపాటి సోఫా లాంటిది, అంటే గట్టిగా ఉండాలి, పరుపు ఉండకూడదు, అలాంటి హార్డ్ ప్లేస్లో కూడా మీరు భుజంగాసనం చేసుకోవచ్చు. మంచి ఎఫెక్ట్ వస్తుంది. మీకు లోయర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా త్వరగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈరోజటి కార్యక్రమంలో మనము సింపుల్ సూక్ష్మ వ్యాయామాలు ఫ్రమ్ సిట్టింగ్ పోస్చర్ నుంచి సూక్ష్మ వ్యాయామాలు ఎలా చేసుకోవాలి, అన్ని జాయింట్స్ని ఎలా యాక్టివేట్ చేయాలి, అలాగే ప్రతి ఒక్కరూ సులువుగా చేసుకునే సరళ భుజంగాసనం గురించి చూసాము, ఎలా చేయొచ్చో చూసాము, రెండు వేరియేషన్స్ చూసుకున్నాము. మళ్ళీ రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో యోగాలయంలో ఇంకొన్ని ఆసనాల గురించి మనం తెలుసుకుందాము. ఈరోజుకి నమస్కారము, సెలవు. థ్యాంక్ యూ.